క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభుపక్షంగా నిలబడడానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను ప్రేమించి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు హైకోర్టు అడ్వకేట్ గారైనటువంటి దేవరపల్లి ఉదయభాన్ ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా వందనాలు. అలాగే మరి ప్రతి వారము ఇదే సమయంలో మరి ప్రార్థనా టీవీలో వాక్యము వింటూ మీ అమూల్యమైన సలహాలు ఇస్తూ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ నన్ను బలపరుస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా మీ అభిప్రాయాలని మీ ఆ వాక్యము విన్నప్పుడు మీ స్పందన మరి మీరు తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. వాక్యంలో ఇంకా సేవలో బలపడటానికి మీరెంతో నన్ను ప్రోత్సహిస్తున్నారని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నా. అలాగే ప్రాముఖ్యంగా మరి బైబిల్ కాలేజీ విషయము మరి మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని పరిచర్య చేయాలని, దేవుని సేవ చేయాలని, తర్ఫీదు పొందాలని ఎవరైనా ఆశ కలిగి ఉంటే ఏ ప్రాంతంలో ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా మీకు మేము సహకారులుగా ఉంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే మీకు తెలిసిన యవని బిడ్డలు ఎవరైనా ప్రభు పరిచర్య చేయాలని ఆశ కలిగిన వారు ఉంటే మాకు పరిచయం చేయండి. మేము వారిని ఒక మంచి తర్ఫీదునిచ్చి మంచి వాక్య బోధకులుగా మేము సిద్ధపరుస్తాము అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ బైబిల్ కాలేజీ కొరకు అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలు, ప్రకాశం జిల్లా పామూరు, అలాగే నెల్లూరు జిల్లా ఇంజమూరు ప్రాంతాల్లో మరి భారమైన ఈ పరిచర్యను నడిపిస్తూ ఉన్నా. ప్రార్థన చేయండి, మీకు ఎవరైనా తెలిసిన వారుంటే ఆ ప్రాంతాల్లో తెలియపరచండి. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం పట్టణంలో సుమారుగా 100 మంది మరి ట్రైనింగ్ అవుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. నవంబర్ 26 గ్రాడ్యుయేషన్ కార్యక్రమం చేయాలని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఘనంగా జరుగులాగన మీరు కూడా ప్రార్థన చేయండి, మరి సహకరించాలని కూడా మనం చేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 3:17 మరి పరలోకము నుండి వచ్చిన ఆ జ్ఞానము, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ జ్ఞానాన్ని పొందుకున్న వారి అనుభవాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ జ్ఞానంలో ఉన్న అశ్రేష్టమైన లక్షణాలని ధ్యానం చేస్తున్నాం. గత దినాల్లో మరి ఆ మొదటి మాట అయినటువంటి పవిత్రత అనే మాటను గురించి మనము ధ్యానం చేశాం. ఈరోజు నా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ జ్ఞానంలో 2వ లక్షణాన్ని మనము ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. 2వ మాట ఏంటంటే, తరువాత సమాధానకరమైనది. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానములో 2వ లక్షణం ఏంటంటే సమాధానం ఉండాలి. ఈరోజున ఈ సమాధానము అనే మాటను మనము పరిశీలన చేస్తే, యేసుప్రభులు వారు ఈ లోకానికి మానవుడిగా రావడానికి, రక్తము చిందించడానికి, ప్రాణము పెట్టడానికి ఏకైక కారణం ఏంటంటే మనందరినీ దేవునితో సమాధానపరుచుకోవటం కొరకు. అలాగే లోకములో ఉన్న ప్రజలు 2గా విడిపోయారు, అన్ని జనాంగముగా విడిపోయారు, ధన్యులుగా విడిపోయారు. వారి మధ్యన ఒక అగాధం ఏర్పడిపోయింది, ఒక గోడ వచ్చేసింది. అన్యులంటే యూదులకి అంటరాని వారిగా ఉంటూ ఉన్నారు. వారిని ఏకం చేయటం కొరకు, ఆ మధ్య గోడను పడగొట్టడం కొరకు యేసుప్రభువు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 2:13 మీరు 18 వరకు చదువుకోండి. అక్కడ ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తము వలన
సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటకు మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఆయన ఈ లోకానికి రావడానికి ఏకైక కారణం, ఆయన రక్తము చిందించడానికి ఏకైక కారణము, ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే మనలను ఏకము చేయడం, సమాధానం అనుగ్రహించడం కొరకు, సమాధానం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, సమాధానం ద్వారా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. 29వ కీర్తన 11వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అనంటే ఆ వ్యక్తి జీవితంలో సమాధానం ఉండాలి. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అనంటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటే ఆశీర్వదించబడతారు. ఒక సంఘం ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి అనంటే ఆ సంఘంలో సమాధానం ఉండాలి. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు సమాధానమును అనుగ్రహించి మిమ్మల్ని నేను ఆశీర్వాద. అందుకే యాకోబు పత్రికలో ఏమన్నదంటే, పరలోకం నుండి వచ్చిన జ్ఞానము, పైనుండి వచ్చిన జ్ఞానము సమాధానం, అదే భూ సంబంధమైన జ్ఞానము దైవపుర జ్ఞానము అలరి. సమాధానం ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా, అది ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా సమస్యలు, ఆ జ్ఞానం ద్వారా ఈ భూ సంబంధమైన జ్ఞానం ద్వారా మనసు స్పర్ధలు, కుటుంబాలు విడిపోతున్నాయి, వ్యక్తులు విడిపోతున్నారు, సంస్థలు విడిపోతున్నారు, సంఘాలు విడిపోతూ ఉన్నారు. కారణం దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం లేకపోబట్టి, ఆ సమాధానమైన జ్ఞానం పొందుకోలేకపోబట్టి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే యెషయా గ్రంథంలో కూడా 27వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాటను చూస్తాం. ఇలాగున జరగకుండాట్లు జనులు నన్ను ఆశ్రయింపవలేను, నాతో సమాధాన పడవలేనని వారు నాతో సమాధాన పడవలయను. ఇక్కడ అంటున్నాడు, జనులు దేవునితో సమాధానము కలిగి ఉండాలి. దేవునితో సమాధాన పడితే, దేవుని సమాధానాన్ని మనం పొందుకోగలిగితే మనం ఎవరితోనే కానీ సమాధానంగా ఉంటాం, ఎక్కడైనా సమాధానం ఉంటాం. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ అభివృద్ధి కనపడుతుంది. ఈరోజున లోకంలో సమాధానం లేదు, దేశంలో సమాధానం లేదు, రాష్ట్రాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడేమో సమాధానం అనుగ్రహించడం కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, కానీ సాతాను మాత్రం సమాధానమును చెడగొడతా ఉంది. మొట్టమొదట ఆదిమ సంఘాన్ని లేదు ఏదోనో తోట అనుభవాన్ని మనం చూడగలిగితే, భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉన్నారు, సంతోషం అనుభవిస్తున్నారు, ఏదోనో తోటలో దేవునితో సహవాసం కలిగి ఉన్నారు ఆదిమ దంపతులు. కానీ వారి మధ్యలో సర్పము ప్రవేశించింది, ఏదైనా తోటలో సర్పము వెళ్ళింది, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజున ఆ సర్పమే, ఆ సాతానే ఈరోజున విభేదాలు సృష్టిస్తా ఉన్నది, సమాధానం లేకుండా విడగొడుతున్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం పొందుకోవాలంటే పరలోక జ్ఞానము పొందుకోవాలి. పరలోక జ్ఞానము పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు జ్ఞానమును పొందుకుంటారు. ఆ జ్ఞానంలో ఏముందంటే సమాధానం ఉంది. నీ జీవితంలో ఒకవేళ సమాధానం లేకుండా వేదన పడుతున్నావేమో,
భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా వాక్యం వింటున్న వారిలో ఉన్నారేమో. ఒకవేళ వ్యక్తుల మధ్య సమాధానం లేని అనుభవాలు, స్నేహితుల మధ్య సమాధానం లేని అనుభవాలు ఉన్నవారు ఎవరైనా వాక్యం వింటూ ఉంటే, అలాగే అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్యలో సమాధానం లేకుండా ఎవరైనా వాక్యం వింటూ ఉంటే, అలాగే సంఘాలలో సమాధానం లేకుండా వేదన పడుతూ కన్నీరు కారుస్తున్న వారు ఎవరైనా విశ్వాసులు ఉంటే, అలాగే సేవకుడితో విశ్వాసులకు సమాధానం లేకుండా ఒకవేళ ఎవరైనా వాక్యం వింటూ ఉంటే, నేను రెండు చేతులు జోడించి నేను మనవి చేస్తా ఉన్నానయ్యా, ఈరోజే సమాధాన పడండి, ఈరోజే సమాధాన పడండి. ఎందుకంటే దేవుడు సమాధానకర్త, ఆయన షాలేము రాజు, ఆయన పేరులోనే సమాధానం ఉంది. ప్రభు బిడ్డలుగా మనం సమాధానం కలిగి ఉండాలి, ఇతరులకు సమాధాన సువార్తను ప్రకటించాలని దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనమే సమాధానం లేకపోతే లోకానికి మనమేమి సమాధానం ఇస్తాం? క్రైస్తవులుగా, సంఘ బిడ్డలుగా మన సంఘాల్లోనే సమాధానం లేకపోతే రాష్ట్రాలు, పట్టణాలకి మనం ఏమి సమాధాన సువార్త ప్రకటిస్తాం? కాబట్టి ముందు మనం సమాధాన పడదాం, ఇతరులకు మనము సమాధాన సువార్తను ప్రకటిద్దాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, బైబిల్లో ఏ అనుభవాలు కలిగి ఉంటే సమాధానం పొందుకుంటామో, సమాధానం కలిగి ఉంటామో, ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున చాలామంది జీవితాల్లో సమాధానం లేకపోవడానికి ఇవి కారణాలు. ఈ అనుభవాలు మనం కానీ కలిగి ఉంటే తప్పక మనం సమాధానం పొందుకుంటాం. ఎప్పుడైతే మనం సమాధానం కలిగి ఉంటామో మన కుటుంబాలు, మన సంఘాలు ఆశీర్వదించబడతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, సమాధానము ఎలా కలుగుతుంది, సమాధానము ఎలా పొందుకుంటామో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఏబు గ్రంథము 22:21 మనం చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నీకు సమాధానము కలగాలి అని అంటే దేవునితో నీవు సహవాసం కలిగి ఉండాలా, దేవునితో అనుబంధం కలిగి ఉండాల. నేను చెప్పాను, ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవునితో సహవాసం కలిగి ఉన్నంత వరకు వారిలో సమాధానం ఉంది. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, పాపం చేశారో, మరుగు చేయబడ్డారు, దేవునితో సహవాసం తెగిపోయింది. ఆయన వచ్చి ఆదామా అని పిలిచినప్పుడు దేవుని దగ్గరకు రాలేక చుట్టుచాటును దాగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవునితో సహవాసం ఏమైపోయింది? తెగిపోయింది. కారణం పాపం. కాబట్టి వారు సమాధానాన్ని పోగొట్టుకున్నారు. ప్రియ దేవుని కూడా, ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎవరెవరినో స్నేహితులను కలిగి ఉంటున్నావు, ఎవరెవరితో స్నేహం చేస్తూ ఉన్నావు, ఎవరెవరితో రాత్రి పగలనుక నువ్వు వారితో తిరుగుతున్నావు, కానీ వారెవ్వరు కూడా నీకు సమాధానం ఇవ్వలేకపోయి ఇంకా సమస్యలు తెచ్చి నీ మనసును పాడు చేస్తూ ఉన్నారు. అదే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం కలిగి ఉండటంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు గడిపే అనుభవం కలిగి ఉండాలా, దేవుని ఆరాధనకి వెళ్ళే అనుభవం నువ్వు కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే అనుభవం నువ్వు కలిగి ఉండాలా, వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించే అనుభవం కలిగి ఉండాలా. అది దేవునితో సహవాసం చేయటం. నిత్యమును దేవునిలో ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. ప్రార్థన నువ్వు దేవునితో మాట్లాడటం, వాక్యం దేవుడు నీతో మాట్లాడటం, అది అనుబంధం. ఇంకా ఒక మాట, పరలోక ప్రార్థనలో మనము పరలోకమందున మా తండ్రి అని పిలుస్తున్నాం. అంటే ఈ సహవాసం ఏమైపోయింది? ఒక బంధం అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు ఆ అనుబంధం లేకొస్తావో, ఆ బంధం లేకొస్తావో, ఆ సహవాసం లేకొస్తావో, అప్పుడు నీ జీవితంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈరోజున మా సంఘంలో, నా పరిచర్యలో చాలామందిని యవ్వన బిడ్డలు నేను చూశాను. వారు అంటారు, పాస్టర్ గారు, నా జీవితంలో దేవుడు అన్నీ నాకు ఇచ్చాడు, కానీ నేను ఏది చేసినా కానీ నా జీవితంలో నేను సమాధానం కలిగి ఉండలేకపోతా ఉన్నాను. నేను సమాధానంగా
మనుషులతో సమాధానంగా ఉండలేకపోతున్నాను, తల్లిదండ్రులతో సమాధానంగా మాట్లాడలేకపోతూ ఉన్నాను, స్నేహితులతో సమాధానంగా మాట్లాడలేకపోతున్నాను. కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత ఏదో ఒక విరోధం వచ్చేస్తూ ఉంది మా మధ్యలో అని కొంతమంది యవన బిడ్డలు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఒకే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ జీవితము ఆయనకు అర్పించుకోవాలి, ఆయన అధికారానికి నువ్వు లోబడాలి, ఆయన సహవాసంలో నువ్వు ఉండాలి, ఆయన సంఘంలో నువ్వు ఉంటే ఏ గలిబిలి ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వాక్యం వింటున్న వారి జీవితాల్లో కూడా కుటుంబంలో సమాధానం లేకపోవచ్చు, వ్యక్తిగత జీవితంలో సమాధానం లేకపోవచ్చు, స్నేహితులతో సమాధానం లేకపోవచ్చు, అధికారులు ఏ సమాధానం లేకపోయినా నువ్వు సమాధానం పొందుకోవటానికి ఒకటే మార్గము, నువ్వు దేవునితో ముందు సహవాసం కలిగి ఉంటే దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. చూడండి, యేసు ప్రభు వారు శిలువ మరణం పొందినప్పుడు, ఆయన పునరుద్ధానుడైనప్పుడు శిష్యులందరూ కూడా గలిబిలిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, భయంలో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత వారున్న గదిలోకి వెళ్ళి కలవరంలో ఉన్న శిష్యుల మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అప్పుడు శిష్యుల పరిస్థితులు కలవరంలో ఉన్నారు, గలిబిలిలో ఉన్నారు, భయముతో ఉన్నారు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకున్న అనుభవంలో ఉన్నారు వారు. కానీ దేవుడే వారి మధ్య నిలబడి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. మరలా దేవునితో వారికి సహవాసం ఏర్పడింది, వారి జీవితంలో సమాధానం పొందుకున్నారు, భూమిని తలక్రిందులు చేసే సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభువు దగ్గర నడిపించారు, ఆదిమ సంఘాన్ని స్థాపించారు, ప్రాణాలు త్యాగం చేశారు. వారి సువార్త ద్వారా అనేక మంది జీవితాల్లో సమాధానం అనుగ్రహించారు. ఒక దినాన సమాధానం లేని ఆయన శిష్యులే, కారణం దేవునితో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి ఆ గొప్ప కార్యాలు చేయగలిగారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం సమాధానం పొందుకోవాలంటే మొదటగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి, సేవకులతో సహవాసం కలిగి ఉండాలి, విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. చాలామంది ఆదివారం గుడికి వెళ్తారు, ఇక తర్వాత మళ్ళీ గుడి దగ్గరికి కూడా వెళ్ళరు. దానివల్ల నీ సహవాసము తెగిపోతుంది. సంఘ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉండాలా, స్త్రీల సమాజ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉండాలా, యవనస్తుల కూడికిలోనూ పాల్గొంటూ ఉండాలా, సేవకుని నువ్వు దర్శిస్తుండాలా, సేవకుని దర్శిస్తుండాలా, అనుబంధం ఉండాలా, అటువంటి సహవాసం కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఎవరైతే అటువంటి సహవాసం కలిగి ఉంటారో వారు సమాధానం కలిగిన జీవితాన్ని జీవిస్తారు. అటువంటి సమాధానం కలిగిన వారిని దేవుడు నిండారులుగా ఆశీర్వదిస్తాడు. రెండవ మాటను జ్ఞాపకం చేస్తాను, ఎవరు సమాధానం పొందుకుంటారంటే లూకా రాసిన సువార్త 2:14 మనం చదివినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. భూమి మీద ఉన్న మనుషులు సమాధానం పొందుకోవాలంటే రెండవది ఏంటంటే దేవునికి ఇష్టులుగా జీవించాలి. దేవుడు నిన్ను ఇష్టపడాలి, నిన్ను ఇష్టపడాలి అని అంటే, నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉండాలి అని అంటే నీవు కొన్ని అనుభవాలు. ఎవరు దేవునికి ఇష్టులు అనే మాటను మనం చూస్తే కీర్తన గ్రంథము 16:3 మనం చూసినట్లయితే, భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టులు అని. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు దేవునికి ఇష్టులు. అంటే భయభక్తులు కలిగి జీవిస్తున్నవారు, దేవుని మందిరానికి వెళ్తున్నవారు, దేవుని సన్నిధిలో నడుస్తున్నవారు దేవుడు ఇష్టపడతాడు. దేవుని మార్గంలో నడుస్తున్న వారిని దేవుడు ఇష్టపడతాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రిల్ రాసిన పత్రిక 11:5 మనం చూసినట్లయితే హనోకును గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది. ఆయన కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందిన విశ్వాసమును బట్టి అంటాడు. అంటే హనోకు దేవునితో నడిచిన అనుభవం ఉంది, దేవునితో ముఖాముఖిగా నడిచిన అనుభవం ఉంది, ఆయనతో సహవాసం కలిగిన అనుభవం ఉంది,
రెండవది దేవుని మీద విశ్వాసం కలిగి జీవించాడు. ఆ ఏబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా. అక్కడ అందరూ కూడా విశ్వాసం కలిగి గొప్ప కార్యాలు చేశారు, వారందరూ దేవునికి ఇష్టులుగా జీవించారు, కాబట్టి ఆ జాబితాలో వారు చేర్చబడ్డారు. ఈరోజున మనము భూమి మీద జీవిస్తూ ఉన్నాం, సమాధానం పొందుకోవాలంటే మనము దేవునికి ఇష్టులుగా జీవించాలి. మన ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉండాలా, మన మాటలు ఆయనకి ఇష్టంగా ఉండాలా, మన నడవడికి ఆయనకి ఇష్టంగా ఉండాలా, అప్పుడే మన జీవితాల్లో సమాధానం ఉంటుంది. హానోకు దేవునికి ఇష్టుడుగా జీవించాడు. ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దానియేలును గురించి దేవుడు ఒక నాకు బహు ప్రియుడు అన్నాడు. ప్రియుడన్నా ఇష్టుడన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. బబులోను సామ్రాజ్యానికి తీసుకొని రాబడ్డాడు. ఆ రాజ్యంలో జ్ఞానులతో సహవాసం కలిగి ఉన్నాడు. రాజు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దానియేలు దేవునికి ఎందుకు బహుప్రియుడయ్యాడంటే, దానియేలు పరిశుద్ధత కాపాడుకున్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. ఈరోజున భూమి మీద ఉన్న నీవు నేను దేవునికి ఇష్టులుగా జీవించాలి అని అంటే, దేవుని సమాధానం పొందుకోవాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, దేవుని సన్నిధిలో ప్రభువుతో నడిచే అనుభవం కలిగి ఉండాలా, మూడవది విశ్వాసం కలిగి ఉండాలా. అప్పుడే నువ్వు దేవునికి ఇష్టుడుగా జీవిస్తావు, అప్పుడే నీ జీవితంలో దేవుడు సమాధానం ఇస్తాడు. ఇంకా సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, అందరితో విరోధంగా ఉంటూ, సమాధానం కొరకు ఎక్కడెక్కడో తిరుగుతూ జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవరు నీకు సమాధానం ఇవ్వలేరు. ఈ లోకంలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నువ్వు సమాధానం పొందుకోలేవు. ప్రియా దేవుని బిడ్డలారా, సమాధానం. అందుకే ఒక భక్తుడు అంటాడు, సమాధానం కొరకు నేను ఎవరెవరినో అడిగాను, ఎక్కడెక్కడో తిరిగాను, కానీ నాకెక్కడ దొరకలేదు, కానీ అది నీలోనే ఉందయ్యా అంటాడు. ఆయన పేరే షాలేము రాజు, సమాధానం కర్త ఆయన. నువ్వు సమాధానం పొందుకోవాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన దగ్గరికి వస్తే నీ గలిబిలినంతటిని కూడా, నీ కలవరాన్నిటిని కూడా ఆ నిమ్మలపరిచి సమాధానం అనుగ్రహించే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభులు వారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఒకవేళ సమాధానం లేకుండా వేదనలో బాధలు ఎవరైనా వాక్యం వింటూ ఉంటే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభుతో సహవాసం చేయండి, ప్రభు సన్నిధికి రండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి, దేవుడు తప్పక సమాధానము అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పులు సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో, గలిబిలి అనుభవాల్లో, కలవరాల్లో ఉంటే నేను మనవి చేస్తా ఉన్నాను, ఏ మనుషుడు నీకు జీవితంలో సమాధానం ఇవ్వలేడండి, ఏ మనుషుడు నీ కుటుంబంలో సమాధానం ఇవ్వలేడు, ఏ మనుషుడు నీ కలవరాన్ని తీసివేయలేడు. యేసు ప్రభువుల వారి దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉంటే, హనోకులాగా ఆయనకి ఇష్టుడుగా జీవించగలిగితే దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ మూడో మాటను చెప్పి నేను ముగిస్తాను. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. పరిశుద్ధ ఆత్మ పొందుకున్న అనుభవం, ఆత్మతో నడిపించిన అనుభవం, ఆత్మను కలిగిన అనుభవం కానీ కలిగి ఉంటే దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానము, సంతోషం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, వాక్యం వింటున్న వారి ఎవరైనా ఒకవేళ సమాధానం లేకుండా, సంతోషం లేకుండా,
కలవరంలో ఉంటే నేను మనవి చేస్తా ఉన్నాను, మనకు సమాధానం ఇవ్వటం కొరకే అని సిలువలో రక్తము చిందించాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ సమాధానకర్త దగ్గరికి నువ్వు రాగలిగితే, అయ్యా నా జీవితంలో సమాధానం లేదయ్యా, భార్యాభర్తల మధ్యన సమాధానం లేని అనుభవాలయ్యా, అన్నదమ్ముల సమాధానం లేని స్థితినైనా, నాకు సమాధానం కావాలయ్యా అని మోకరించగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో సమాధానం అనుగ్రహిస్తాడు. తప్పకుండా నీ జీవితంలో సమాధానం, అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా కన్నీరు అనుపన్నంగా జీవిస్తూ ఉన్నావా తమ్ముడు, ప్రియ చెల్లి, అమ్మా నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక మంది జీవితాలు సమాధానం లేక తిరుగుతున్న వారి జీవితాల్లో దేవుడు సమాధానం ఇచ్చాడు. నేను కూడా దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఏదేదో సంపాదించాలని, ఏదేదో చేయాలని, నా లోక జ్ఞానాన్ని, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించుకొని సమాధానాన్ని పోగొట్టుకున్నాను, సంతోషాన్ని పోగొట్టుకున్నాను, ఆనందాన్ని పోగొట్టుకున్నాను. కానీ నా తప్పు నేను తెలుసుకొని మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపడ్డప్పుడు నన్ను దర్శించాడు, నా జీవితాన్ని మార్చాడు, నన్ను పవిత్రపరిచాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, వరాలనిచ్చాడు, నా జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించి ఆయన సమాధాన సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఈ దీనిని వాడుకుంటున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ దీనిని వాడుకుంటున్న దేవుడు ఈ దీనుడికి ఇచ్చిన సమాధానాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడమ్మా. ప్రభుని అడుగుదామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలయ్యా, నీ పాదాలకు స్తోత్రాలు నాయనా. అయ్యా ఈరోజు నేను ఎక్కడ చూసినా సమాధానం లేదు నాయనా, కుటుంబాల్లో సమాధానం లేదయ్యా, సంఘాల్లో సమాధానం లేదు నాయనా, అన్నదమ్ముల మధ్యన సమాధానం లేదు, అక్కజనుల మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేక నాయనా, సమాధానము కొరకు నాయనా, సంతోషము కొరకు నాయనా ఎవరెవరినో ఆశ్రయిస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు, కానీ నీ దగ్గరికి రాలేకపోతూ ఉన్నారయ్యా. అయ్యా దయతో క్షమించు నాయనా. ఈరోజున మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా నీ దగ్గరికి బిడ్డలు వస్తూ ఉన్నారయ్యా, నిన్ను అడుగుతూ ఉన్నారయ్యా, వారి జీవితంలో సమాధానం లేక కలవరాలలో, వేదనలో, బాధలో అయ్యా బిడ్డలు కన్నీరు కారుస్తూ ఉన్నారు. బిడ్డలు దర్శించండి, వారి కన్నీటి నాట్యంగా మార్చండి, వారి జీవితాల్లోనైనా మీ సమాధానాన్ని అనుగ్రహించండి, మీ సంతోషాన్ని అనుగ్రహించండి, మీ ఆశీర్వాదాలు నాయనా వారికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాను. వేదనలో ఉన్న బిడ్డలను బలపరచండి నాయన, సహాయం చేయండి అయ్యా, బిడ్డలు మీ సాక్షులుగా నిలబెట్టుకోండి, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో సమాధానం అనుగురించి, సంతోషాన్ని అనుగురించి మీ ఆశీర్వాదాలతో నింపి నేను ఆకడి కొరకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అనున్న సహవాసము వాక్యం వింటున్న ప్రియ బిడ్డలకి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, అలాగే నా ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియులు, దేవరపల్లి ఉదయ భానుప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు భారముగా నడిపిస్తున్నటువంటి ఐఎస్ఎన్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియంస్కు సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలయ్యా.